हाय फ्रेंड्स वेलकम टू माय चैनल प्रतिरोज ना चैनल मोटिवेशन वीडियो अपलोड ना चैनल चेक इंका मोटिवेशन वीडियो कावाले मैं डिफरेंट डिफरेंट कंटेंट डिफरेंट डिफरेंट मोटिवेशन वीडियो ने प्रतिरोज अपलोड ना चैनल चेक सो फ्रेंड्स आलस्य मैं मोटिवेशन क्लासेस मोटिवेशन वीडियो मरी కొత్తగా ఆలోచించు అనే టైటిల్ ద్వారా నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను సో మనం చాలా సార్లు మనం కొన్ని విధాలుగా ఆలోచిస్తుంటాం మనం చేసే థాట్ యువర్ థాట్స్ కెన్ కంట్రోల్ యువర్ లైఫ్ అంటే నీవు చేసే ఆలోచనలు నీవు చేసే తలంపులు అనేవి నీ యొక్క జీవితాన్ని గమ్యాన్ని చేరుస్తాయి నీ జీవితాన్ని నడిపిస్తాయి అన్నట్లాగన థాట్స్ కి ఎంతో ప్రాధాన్యం ఉంది అలాగే నువ్వు ఆలోచించే విధానం నువ్వు చేసే విధానాన్ని క్రియేటివిటీగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి కనుక మనం కొత్తగా ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా లాభాలు ఉన్నాయనేది నేను మీకు ఒక చిన్న స్టోరీని చెప్తాను ఒక చిన్న కథని మీ ముందు ఉంచుతాను కనుక ఈరోజు మోటివేషన్ ఆ చిన్న స్టోరీని మీకు చెప్పి కథ ముగించాను మాత్రం ఆ యొక్క నిజంగా జరిగిన ఆ విషయాన్ని తర్వాత మీకు ఆ తర్వాత ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది మీకు చెప్తాను సో నేను ఈ యొక్క స్టోరీని మీకు స్టార్ట్ చేస్తాను మరి ఆ స్టోరీ ఏమిటంటే మరి ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు మరి అయితే ఆ రాజ్యంలో ఇద్దరు యవనస్తులైన దంపతులు వివాహమై ఉన్నారు మరి ఇద్దరికి వివాహమైంది అయితే కొంత నింద వలన కొన్ని అకారణంగా తాను చేయని తప్పుకు కూడా మరి ఆ యొక్క యవనస్తుడి యొక్క భార్య అనేది చెరసాలలో వేయబడింది రాజుగారి యొక్క చెరసాలలో వేయబడడం జరిగింది మరి ఈ యొక్క భార్యను మరి ఇతని యొక్క భార్యను చెరసాలలో వేయబడడం జరిగింది కనుక మరి ఏ విధంగా సరే నా భార్య నేను కాపాడుకోవాలి ఆ చెరసాల నుంచి నేను కాపాడుకోవాలని చెప్పి ఇతను కూర్చొని అనేక దినముల నుంచి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు మరి ఒక్కొక్క రోజు ఆలోచించడం వల్ల అతనిలో ఉన్న ఆ యొక్క తలంపులన్నీ మెరుగుపడడం జరిగింది సో ఒకరోజు అతను ఆలోచించాను ఒక ర్యాటల్ థింకింగ్ అంటే క్రియేటివిటీగా ఆలోచించాను తన ఆలోచించే పద్ధతిని కొద్దిగా మార్చుకొని ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు తను ఏదైతే ఆలోచించాడో ఏదైతే కొత్తగా ఆలోచించాడో ఖచ్చితంగా నేను ఏ విధంగా సరే ఒక ప్లాన్ అనేది వేసుకొని నా భార్య నేను కాపాడుకోవాలని తను ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా సవాలు వేశాడు మరి రాజు యొక్క ఆ యొక్క ప్రాంగణంలో ఆ చెట్టు అనేది ఉంది ఒక చెట్టు కింద ఆ చెట్టుకు కాసే పండ్లు అనేది ఎప్పుడైతే దాని కాలం వచ్చినప్పుడు కాసే పండ్లు అనేది మరి ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యకు ఆమెకు అనారోగ్యంతో ఉంది మరి ఆమె అనారోగ్యం పోవాలి అంటే ఆమెకున్న ఆ జబ్బు పోవాలంటే ఆ రాజుగారు ఉన్న ప్రాంగణంలో ఆ చెట్టుకున్న ఆ పండును తింటే మాత్రమే ఆమె అనారోగ్యం బాగవుతుంది కనుక ఈ విషయం కూడా ఉంది కనుక ఏ విధంగా సరే ఈ పండును తన భార్యకి ఇచ్చి తన భార్యను కాపాడుకోవాలని ఆ వ్యక్తి ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి రాజా నీవు రాజువు కదా నీకు మళ్ళా నీ రాజ్యంగాని నీ రాజ్యం యొక్క పట్ల నేను ఈరోజు నీకు సవాలు వేస్తున్నాను నీ రాజ్యాంగ నైపుణ్యానికి నేను సవాలు వేస్తున్నానని చెప్పి నీ ప్రాంగణంలో ఉన్న నీ రాజ్యంలో ఉన్న ఆ చెట్టు పండును గనక నీవు నీ బాణంతో ఛేదించగలిగితే అప్పుడు నేను నీ రాజ్య నైపుణ్యాన్ని ఒప్పుకుంటానన్నాడు అప్పుడు రాజు ఏమన్నాడంటే అయినా నువ్వెవడివి నా నైపుణ్యాన్ని పరీక్షించేవాడివి అని చెప్పి అన్నాడు అయినా కానీ నీవు నా నైపుణ్యాన్ని పరీక్షించాలనుకున్నావు అని చెప్పి రాజు బాణాన్ని తీసుకుని వెళ్ళాడు తన ప్రాంగణంలో ఉన్న ఆ మామిడి చెట్టును ఆ బాణంతో దాన్ని ఛేదించాడు అప్పుడు ఆ వ్యక్తిని మరి ఆ రాజు అప్పుడు చేసిన విషయం ఏమిటంటే రాజు నైపుణ్యానికి పరీక్షించే అకారణంగా సవాలుగా విసిరినందుకు అతని చెరసాలలో వేశారు మరి తన భార్య కూడా చెరసాలలో ఉంది అదే చెరసాలలో అతన్ని కూడా వేశారు సో అతను ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే మరి అతను ఎప్పుడైతే ఆ రాజు ఆ బాణంతో ఆ యొక్క మామిడి పండును కొట్టాడో ఆ మామిడి పండును అతను తీసుకొని దాచిపెట్టుకొని మరి అతన్ని కూడా చెరసాలలో వేశారు అకారణంగా రాజుగారి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించడం జరిగింది కనుక అతన్ని అకారణంగా చేశాడు రాజుకు సవాలు వేశారు కనుక తన్ని చెరసాలలో వేశారు కనుక అతను ఆ పండును దాచిపెట్టుకున్నాడు తన భార్యకి ఇవ్వడం జరిగింది తను తిన్న తర్వాత తనకు అనారోగ్యం పడడం జరిగింది అయితే కొన్ని దినాల తర్వాత వారిద్దరిని వదిలేయడం జరిగింది చెరసాలలోంచి కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క వ్యక్తి కొంత కొత్తగా ఆలోచించాడు అయితే తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి అలాగే మనం కూడా కొన్ని విషయాలలో వెనకాడతాం అది చేయాలా వద్దా ఇది చేయాలా వద్దా సో మనం ఆలోచించే విషయం ఏమిటంటే మనం ఒక విషయం చేసే ముందు దుష్పరిణామాలు ఏమిటి మంచి పరిణామాలు చెడు పరిణామం ఆలోచించి చేయడం వల్ల మనకు ఫలితాలు మెండుగా దొరుకుతాయి మెరుగుగా ఉంటాయి సో ఇక్కడ ఈరోజు మనం నేను మీతో పంచుకునే విషయం ఏమిటంటే మనం ఏదైనా ఆలోచించే ముందు క్రియేటివిటీగా ఆలోచించాలి ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక పాపులైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి వారికి ఇతరులకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే వారు కొత్తగా ఆలోచించారు అంటే వారిలో ఉన్న కొన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు కనుక యువర్ థాట్స్ కెన్ కంట్రోల్ యువర్ లైఫ్ సో మనం కూడా మనం చేయవలసిన జీవితంలో చేయవలసిన విషయం ఏమిటంటే కొత్తగా ఆలోచించాలి లేటరల్గా ఆలోచించాలి
క్రియేటివిటీగా ఆలోచించి మన జీవితంలో నేను నైపుణ్యాన్ని పంచుకుందాం. సో ఈరోజు నా మోటివేషన్ క్లాస్లో నేను మీకు అందించే ఇదే కొత్తగా ఆలోచించు. సో ఇంకా నా మోటివేషన్ క్లాసెస్ నేను చెప్తూనే ఉంటాను, ఒకసారి మీ నా మోటివేషన్ క్లాసెస్ని మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.